మీడియా అందరికి వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో భూతార్థం భాస్కర్ నారాయణ, ఇట్స్ బీన్ అ లాంగ్ వెయిట్. ఈ రోజు కోసం యూనో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ చేస్తామా, ఎప్పుడు ఆ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తామా అనే యాంటిసిపేషన్లో ఉన్నాము. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మా ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేయగలిగాము. మీ అందరికీ ఈ ట్రైలర్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా తక్కువ సినిమాలకి మనకి రిలీజ్ ముందు యూనో టీమ్ అందరికీ ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమాతో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. మా టీంలో ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు వీర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఈ సినిమా బ్లాక్ బస్టరా, పెద్ద హిట్టా, లేకపోతే సూపర్ హిట్టా అవేం నేను చెప్పలేను, కానీ బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ద ఫిలిం పర్ఫార్మ్స్, మేమందరం కూడా వీర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. ఈ సినిమా చేసినందుకు ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. మనకి మన ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మన ప్రోడక్ట్ మనకు నచ్చాలి ఫస్ట్ బయటికి తీసుకెళ్ళి మీ అందరికీ సినిమా చూపించే ముందు. అది మాకుంది, ఆ కంఫర్ట్ జోన్లో మేము ఉన్నాము. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ యూనో ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి యూనో అన్ని సినిమాలకి చెప్పినట్టే చాలా కష్టపడ్డాము. అండ్ ద వెయిట్ వాజ్ అ లిటిల్ లాంగర్ కంపేర్డ్ టు ది అదర్ ఫిలిమ్స్. సో మేమంతా వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ ఈ సినిమా ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో మీ ముందుకు వచ్చినప్పుడు మీ అందరికీ ఒక న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని మేము అనుకుంటున్నాము. ఒక చాలా యునీక్ ఎలిమెంట్ మీద బేస్ చేసుకుని చేసిన సినిమా ఇది. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్లైక్ ఎనీ క్రైమ్ థ్రిల్లర్స్ వీవ్ సీన్. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూ ఉన్నాయి, చాలా క్రైమ్ థ్రిల్లర్స్ మనం ఎంటర్టైన్ చేసాయి, బట్ ఈ సినిమా ఎలా డిఫరెంట్ అంటే దేర్ ఇస్ అ టైనీ మైథాలజీ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు ద డైరెక్టర్ పురుషోత్తం. తనకి ఆ పురాణాల మీద ఆ పట్టు ఈ ఏజ్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఎప్పుడు ఏ డిస్కషన్ స్టార్ట్ చేసినా బ్రో నీకు తెలుసా ఒక 5,000 ఏళ్ళ క్రితము ఈ పురాణాలు ఇట్లా రాశారంటాడు. అంత నాలెడ్జ్ ఎక్కడ నేర్చుకున్నావు ఏం చేసావు నాకు తెలియదు, కానీ ఇట్స్ సంథింగ్ కమెండబుల్ బ్రో. సో ఆ చిన్న యూనో దట్ కైండ్ ఆఫ్ అ ట్రీట్మెంట్తో డీల్ చేశాడు ఈ స్టోరీని. సో ఒక కంటెంపరీ స్టోరీకి అలాంటి ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తే ది ఎంటైర్ వరల్డ్ దట్ ఈ క్రియేటెడ్ లుక్స్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ ఫ్రెష్. సో నేను ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు పురుషోత్తం ఈ సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక యూనో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో చాలా చాలా సినిమాలు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. హీల్ బీ వన్ వెరీ గుడ్ డైరెక్టర్ టు తెలుగు సినిమా. అట్లాగే ది ప్రొడ్యూసర్స్ అండి, స్నేహల్ గారు, శశి గారు అండ్ కార్తిక్ చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు. ఒక చిన్న సినిమాని ట్రీట్ చేసినట్టుగా కాకుండా చాలా ప్యాషనెట్గా ఈ సినిమాకి యూనో బడ్జెట్స్ అనేవి మైండ్ నుంచి తీసేసి ద ఫిలిం రిక్వైర్స్ ఇట్ అది చేద్దాము అనే మైండ్ సెట్లో సినిమాని చేశారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దట్. అండ్ మాలాంటి ఒక యంగ్ టీమ్ని, ఒక కొత్త టీమ్ని నమ్మి ఇలాంటి ఒక సినిమా మాకు ఇచ్చినందుకు ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఈ ఒక్క సినిమాతోనే ఆగిపోకుండా చాలా సినిమాలు చేస్తున్నారు. దే ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ లైన్అప్ కమింగ్ అప్ దిస్ ఇయర్. సో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ఇంకొక ట్రియో ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారంటే ఇట్ ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఐ స్పెషలీ వాంట్ టు థ్యాంక్ ఆర్ మాస్కదాస్ విశ్వక్ సేన్ ఫర్ కమింగ్ హియర్ టు ది ఈవెంట్. చాలా తక్కువ మంది హీరోలు యూనో ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత సెల్ఫ్లెస్గా వచ్చి చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారు, అండ్ హీఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ సినిమాలు అనేవి చేసేయచ్చండి, ఎలాగోలా యూనో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేయచ్చు. అండ్ మేబీ యూనో మన హార్డ్ వర్క్ బాగుండి, మన యూనో కాంబినేషన్స్ అన్ని కుదిరి, లక్ బాగుంటే ఒక హిట్ కూడా కొట్టేస్తాం మేము. బట్ ఒక యునీక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇన్ ది ఇండస్ట్రీ టుడే, ఎస్పెషలీ ఉన్న ఇంత కాంపిటీషన్లో. ఇప్పుడు ఒక విశ్వక్సేన్ సినిమా వస్తుంది అంటే యూనో ఆ ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగుంది, అవన్నిటికంటే కూడా అదొక విశ్వక్సేన్ సినిమా అనే ఒక ఎక్సైట్మెంట్ యూనో మనకు తీసుకొస్తుంది. సో యూనో టు గెట్ దేర్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అండ్ విశ్వక్ ఐ థింక్ టైమ్ అండ్ అగైన్ అది చేస్తూ వచ్చారు. బ్రో రియలీ రియలీ ఇట్స్ రియలీ రియలీ ఇన్స్పైరింగ్ టు సీ యూ బీ సో అన్ఫిల్టర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, టు బీ సో సెల్ఫ్లెస్ అండ్ కమ్ అండ్ ప్రమోట్ సినిమా ఆల్ ద టైమ్. సో చాలా యునీక్ ఫిల్మ్స్ వస్తున్నాయి అండ్ ఐమ్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ గామి మార్చ్ 8th నాడు. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అగైన్ లుక్స్ కిక్ యాస్. సో ఐ జస్ట్ విష్ యూ ఆల్ ది లక్ అండ్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ బ్రో. సో యా అండి, అలాగే భూతార్థం భాస్కర్ నారాయణ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ విత్ అ వెరీ యూనిక్ ఎలిమెంట్ చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మార్చ్ 1 థియేటర్స్లో మీ ముందుకు వస్తున్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు దయచేసి మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేయండి. నేను మా టీం అందరికీ థ్యాంక్ యూస్ ఇక్కడ చెప్పట్లేదు, అది సక్సెస్ మీట్లో చెప్దామని అనుకుంటున్నాను. సక్సెస్ మీట్ అని ఎందుకు అంటున్నానంటే మా సినిమా మీద నో డౌట్ కాన్ఫిడెన్స్ ఉందండి, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నాకు మన తెలుగు ఆడియన్స్ మీద ఉన్న నమ్మకం అది. ఒక గుడ్ ఫిలింని ఎప్పుడూ లెట్ డౌన్ చేయలేదు, ఒక మంచి సినిమా చేసామని అనుకుంటున్నాము. అండ్ యునో వీర్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ దిస్ ఫిలిం ఇస్ కమింగ్ అవుట్. ఆల్సో రాహుల్ యాదవ్ గారు ఈజ్ కమింగ్,
సో రాహుల్ అన్న హెస్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండి ఈ సినిమాకి. రాహుల్ యాదవ్ గారు చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు అండ్ చిన్న సినిమాకి ఎప్పుడూ ఆయన సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అండ్ భూతాదం భాస్కర్ అనే ఫిల్మ్కి హిస్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అనౌన్స్ చేశాము లేట్ అవుతుంది అనుకుంటున్న టైంలో రాహుల్ అన్న యాక్చువల్లీ కాంటాక్ట్ చేసి యూనో హీ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండి, మమ్మల్ని మా సినిమాని నమ్మారు. హీ గేవ్ సమ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ ఇన్పుట్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇవాళ ఈ సినిమా ఇలా వచ్చిందంటే రాహుల్ అన్న కూడా హీ ప్లేడ్ అ మేజర్ పార్ట్ ఇన్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అన్న, ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్. సో యా అండి, లైక్ ఐ సెడ్ భూతార్థం భాస్కర్ నారాయణ ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము. నేను ఐమ్ నాట్ థ్యాంకింగ్ ఎనీ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ హియర్ బికాస్ అది సక్సెస్ మీట్లో చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఆ అవకాశం నాకు దొరుకుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మోర్ దెన్ బిలీవింగ్ ఇన్ ద ఫిల్మ్, ఐ రియలీ బిలీవ్ ఇన్ ది ఆడియన్స్. ఒక గుడ్ ఫిల్మ్ని ఇప్పటిదాకా ఎప్పుడూ లెట్ డౌన్ చేయలేదు. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు మన తెలుగు ఆడియన్స్. సో అలాగే మా ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. మా ట్రైలర్ ఇవాళ బయటకు వచ్చింది, దయచేసి ఈ ట్రైలర్ని చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి అండ్ March 1st దయచేసి థియేటర్స్కి రండి. ఐ కెన్ అష్యూర్ యూ అండ్ ప్రామిస్ యూ అ గుడ్ ఫిల్మ్. మీరు డెఫినెట్గా సాటిస్ఫైడ్గానే థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. సో భూతాదం భాస్కర్ నారాయణ అనే క్యారెక్టర్ అండ్ ఈ సినిమా మీతో ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. March 1st సీ యూ ఆల్ ఎట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.